పొంగనూరులో పోలీసులపై టీడీపీ చేసిన దాడిని ఖండిస్తున్నట్లు వైసీపీ నేతలు తెలిపారు. కొండాపురంలో వైసీపీ నాయకులు నల్ల రిబ్బన్లు ధరించి నిరసన వ్యక్తం చేశారు. స్థానిక వైఎస్ఆర్ విగ్రహం వద్ద నుంచి బస్టాండ్ కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. మాజీ మండల కన్వీనర్ కర్తం శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ బాధ్యతాయుతంగా పనిచేస్తున్న పోలీసులపై దాడి చేయడం సరికాదన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైసీపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై అసత్య ప్రచారాలు చేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు రవీంద్రారెడ్డి, మన్నం వెంకట సుబ్బానాయుడు, మాలియాద్రి దార్ల గోపి, చినకొండయ్య, మాలియాద్రి బొబ్బరాజు, కమలాకర్ దావూరి, హరిబాబు తదితరులు పాల్గొన్నారు. చేపట్టడం జరిగింది. పొంగనూరులో పోలీసుల మీద వాళ్ళు బాధ్యతాయుతంగా డ్యూటీ చేస్తున్న పోలీసులు 40 మంది మీద నిర్దాక్షిణ్యంగా మారణాలతోనూ మారణాయుతలతో దాడి చేయించిన దానికి నిరసనగా మేము ఈరోజు నిరసన వ్యక్తం చేస్తున్నాం. కొండాపురం మండలంలో అలాగే వైసీపీ కార్యకర్తలపై జగన్పై జగన్మోహన్ రెడ్డిపై అసత్య ఆరోపణలు చేస్తూ చంద్రబాబు నాయుడు ఏ కోశాన అధికారంలోకి రాలేవని ఎన్నో కుట్రలు కుతంత్రాలు పడుతున్నారు. అవి ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇకపై ఇటువంటి చర్యలు జరగకుండా ఉండాలని మేము కోరుకుంటున్నాం. చంద్రబాబు నిరంకుశత్వము డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగు జారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి